ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్ నమస్కారం అన్ని మాసాల్లోకి చాలా గొప్పదైనటువంటిది కార్తీక మాసం అని మనకి వేదాల్లోనే చెప్పబడింది ఈ కార్తీక మాసం యొక్క వైభవాన్ని విశిష్టతని చేయవలసినటువంటి పనులు ఏ రకంగా భగవంతుణ్ణి ఆరాధన చేయాలి ఏ రకంగా అభిషేకం చేసుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి తిథి గురించి చెప్పుకున్నాం ఈరోజు ద్వాదశి రోజు మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ ద్వాదశిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఈ చిలుక ద్వాదశి రోజు ఆషాఢ ఏకాదశి రోజు శయనించినటువంటి విష్ణుమూర్తి ఈరోజు నిద్ర లేచి బృందావనంలోనికి ప్రవేశిస్తాడు అందుకనే చిలుక ద్వాదశి అని మనం తులసమ్మలో ఉసిరిక కొమ్మని పెట్టి కళ్యాణం ఆచరిస్తాం అలాగే వీలైనన్ని దీపాలని మనం వెలిగించి ఆ పరమశివుడికి ప్రీతిగా అనేక రకాలైనటువంటి పిండి వంటలతో నివేదన చేస్తాను ఎందుకంటే నిన్న ఉపవాస దీక్ష చేశాను కాబట్టి ఈ బృందావనంలో చేసేటటువంటి ద్వాదశిని మనకి బృందావనంలో ఇంకా బాగా చేస్తారండి ద్వారకలో అసలు చూసి తీరాలి అక్కడ ఉండి చూస్తూ ఉంటే నిజంగానే ఇంత గొప్పగా జరుగుతుందా అన్నటువంటి భావన మన హృదయంలో కలిగి తీరుతుంది అంత గొప్పగా ఈ చిలక ద్వాదశిని ఆచరిస్తారు ఇది ఆచరించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనము పొందుతాము ఎందుకంటే అన్నీ అష్టైశ్వర్యాలకి అధిపతి పరమశివుడే పరమశివుడికి ప్రీతికరంగా మనం ఇలాంటి పూజల్ని ఆచరిస్తూ ఉంటే మనం పొందనిది ఏముంటుంది కాబట్టి చిలక ద్వాదశిని ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలని పొంది తీరుతాం ఇక పౌర్ణమి తిథికి వచ్చేసరికి ఎక్కడ చూసినా చూడండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం దేవాలయాల్లో వెలిగిస్తాము ఇళ్లల్లో వెలిగిస్తాం పక్కనే శివాలయం ఉందనుకోండి శివాలయాల్లో వెలిగిస్తాం లేకపోతే ఇంట్లో కూడా వెలిగిస్తాం శివాలయాల్లో వెలిగిస్తాం ఇంట్లో కూడా వెలిగిస్తాం కారణం ఏంటి అంటే ఇంట్లో అసలు దీపం పెట్టకుండా ఏ ఇల్లు కూడా ఉండకూడదు ఏ ఇంత అయితే దీపం పెట్టకుండా పెట్టబడకుండా ఉంటుందో ఆ ఇంట్లో భూత ప్రేతాలకి ఆవాసంగా మారిపోతుంది ఒక అశౌచం మన ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోతే తప్పితే ఆ పన్నెండు రోజులు తప్ప ప్రతి నిత్యము కూడా మన ఇంట్లో దీపం వెలిగాల్సిందే అలాంటప్పుడు మనకు ఒక సందేహం కలుగుతుంది అదేంటండి మీరు అలా అంటారు మేము ఊరెళ్ళాం కదా మరి దీపం పెట్టలేదు అన్నటువంటి ఆలోచన కలుగుతుంది మరి అలాంటప్పుడు మనం ఊరెళ్ళినప్పుడు కొన్ని రోజులు మనం దీపం పెట్టలేదు ఇంకేదైనా సంవత్సరం వచ్చినప్పుడు దీపం పెట్టలేదు పురుడు వచ్చినా కూడా మనం దీపం పెట్టాం కదా ఇలా పెట్టనటువంటివన్నీ కూడా కలిపి మేము ఈ రోజుల్లో దీపాలు పెట్టలేదు దానివల్ల వచ్చేటటువంటి ఏదైతే వ్యతిరిక్త ఫలితం ఉందో అవన్నీ కూడా తొలగించు అని మనము మూడు వందల అరవై రోజులకి అరవై ఐదు రోజులకి ప్రతీకగా మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగిస్తాము అలా వెలిగించేటప్పుడు కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే కాదండోయ్ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఉద్ధరింపబడాలి అని దీపాన్ని వెలిగిస్తాము అలా వెలిగిస్తూ చక్కగా మనకి వచ్చినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని అంటే ఆ దీపపు కాంతి ఎక్కడెక్కడైతే పడుతూ ఉందో అదంతా కూడా చక్కగా ఉద్ధరణ పొందుతాయి ఆ దీపపు కాంతి అందుకని ఇళ్లల్లో వెలిగించాం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దేవాలయాల్లో కానీ లేకపోతే మనం కూడా బయట తులసమ్మ దగ్గర కానీ వెలిగిస్తామే కానీ ఇంట్లో ఒక మూల కూర్చొని ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించము మరి దేవాలయాల్లో అని చేస్తారు ఈ జ్వాలాతోరణం చేసినప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్కి గడ్ నేటితో కూడుకున్నటువంటి గడ్డిని ఒక ఆర్చిలాగా కట్టి దాని మీద నిప్పు అంటించి పార్వతీ పరమేశ్వర్లు కానీ లక్ష్మీనారాయణలు కానీ వాటి కింద నుంచి తీసుకెళ్తారంటే ఇక మళ్ళీ మళ్ళీ మేము ఈ జన్మ రావలసినటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించే స్వామి అంటూ ఆ యొక్క ఉత్సవమూర్తులతో పాటు మనం కూడా జాలాతోరణం కింద నుంచి వెళ్ళామనుకోండి మనం పొందేటటువంటి ఫలితము అంతా ఇంత కాదు కాబట్టి ఈ యొక్క చిలుక ద్వాదశి రోజు ఇది చేస్తారు పౌర్ణమి తిథి రోజు కూడా ఇది చేస్తూ ఉంటారు ఈ పౌర్ణమికి అంతటి విశిష్టత ఉంది పైగా ఈ పౌర్ణమి తిథి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విరివిగా చేస్తారు ఎందుకంటే కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా విశేషంగా చెప్పబడింది మనకి అరుణాచలంలో కూడా కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడే అక్కడ అరుణగిరి పైన జ్యోతిని వెలిగిస్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తిలకించటానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు మనందరం కూడా ఎప్పుడెప్పుడు ఆ అరుణాచలంలో వెలిగించేటటువంటి జ్యోతిని చూద్దామా అని విళ్ళూరుతూ ఉంటాము మనకి తిథి ముఖ్యమైతే అక్కడ అరుణాచలంలో వెలిగించేటటువంటి న జ్యోతికి కృత్తికా నక్షత్రం ముఖ్యం అలాగే ఈ పౌర్ణమి రోజు ఈ రకంగా పూజ చేయటమే కాకుండా దాన ధర్మాలు కూడా విరివిగా చెప్పబడింది స్నానాలు నదీ స్నానం ఆచరించినప్పుడు అక్కడ దగ్గరలో ఎవరు కనిపిస్తే వారికి బ్రాహ్మణోత్తములకి మనకి చేతనైనటువంటి విధంగా దానాలు చేయటం ఆర్థికంగా బంగారదానం సువర్ణదానము వెండి రజత దానము అలాగే ఇత్తడి దానము ధాన్యదానము ఇవి ఇవి లేకపోతే వస్త్రదానము లేకపోతే డబ్బు అయినా కానీ నెయ్యి కానీ ఇలాంటి దానాలు కూడా ఈ కార్తీక మాసంలో విరివిగా చెప్పబడ్డాయి మనం అక్కడికి దేవాలయంలో చేయవచ్చు నదీ తీరంలో చేయవచ్చు సముద్ర తీరంలో చేయవచ్చు అలాగే మన ఇంట్లో కూడా ఎక్కడికి వెళ్ళలేకపోయా మన ఇంట్లో అయినా సంకల్పం చెప్పుకొని మన శక్తి కొలది దానం చేస్తే ఆ ఫలితం అంతా ఇంత కాదు కార్తీక మాసం దానాలకి కూడా ప్రతీకగా ఉంటుంది ఈ రకంగా ఈ కార్తీక మాసంలో దాన ధర్మాలు ఆచరిస్తూ విశేషమైనటువంటి ఫలితాలని మనం పొందుదాం అలాగే ఇంకా కార్తీక మాసం వచ్చేసరికి సోమవారానికి విశేషమైనటువంటి ఆదరణ ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసమంతా కూడా ఉపవాసం లేన ఉండలేనటువంటి వారు కనీసంలో కనీసం సోమవారం అన్న ఉపవాసం ఉంటారు ఉదయం సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేచి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళడం లేకపోతే వాళ్ళకి దగ్గరలో శ్రీశైలం కానీ అరుణాచలం అరుణాచలం కానీ కోటప్పకొండ కానీ ఇంకేమైనా గొప్పనైనటువంటి ఉంటే ఆ దేవాలయాలకి వెళ్ళి పరమశివుడి యొక్క దర్శనం చేసుకొని రాత్రికి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేస్తారు అలాగే అవకాశం ఉన్నటువంటి వారు ఈ యొక్క సోమవారం రోజు ఇంట్లోనే చక్కగా అభిషేకాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు వారికి తెలిసిందనుకోండి మహాన్యాసపూర్వకంగా వాళ్ళే చేసుకుంటారు లేకపోతే తెలిసిన వాళ్ళని పిలిపించి మరీ వాళ్ళ యొక్క గోత్రనామాలతోటి అభిషేకాన్ని చేసుకుంటూ ఉంటారు ఇంత గొప్పనైనటువంటి ఈ కార్తీక మాసంలో సోమవారం పరమశివుడికి ప్రీతికరమైనటువంటి వారం కాబట్టి ఆ రోజు ఈ రకంగా అభిషేకం చేసుకోవాలి సోమవారం ముఖ్యంగా అమ్మవారికి కూడా చాలా ప్రీతి అండి గౌరీదేవిని కనుక మనం ఈరోజు ఆరాధన చేసినట్లయితే కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం రోజు గౌరిని ఆరాధన చేస్తే మనకి అఖండమైనటువంటి ఐదవతనాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఐదవతనానికి అధిష్టాన దేవత గౌరీదేవే కాబట్టి గౌరీదేవి యొక్క ఆరాధన కూడా ఈ సోమవారం రోజు చెప్పబడింది ఏ ఏ రోజు ఏ ఏ పూజలు చేసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా అభిషేకం ప్రతినిత్యము చేస్తే పరమశివుడికి మనం పొందేటటువంటి ఫలితము ంత అని మనం చెప్పలేము అంటే మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటట్లుగా ఈ అభిషేక జలాలని మనము ఎంచుకోవాలి కొంతమంది పాదరసంతో కూడా ఈ అభిషేకాన్ని చేస్తూ ఉంటారు పాదరసంతో కనుక మనం అభిషేకం చేస్తే మనము కోరుకున్నటువంటి పదవిని మనం పొందుతాము ఇలాంటివన్నీ కూడా ఆచరించి పరమశివుడి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రీతికి మనము పాత్రలమవుదాం ఇంకా కార్తీక మాసం యొక్క విశేషాలను మనం తెలుసు తెలుసుకోవాలి అంటే ఇక ముందు వచ్చేటటువంటి వీడియోలని మనం చూద్దాము